వీళ్ళ నాయకులా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ ఉన్నారు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, పరచూరి సాంబశివరావు. ఏం వాళ్ళకి ఇబ్బందులు లేవా? వాళ్ళ అడ్డదారులు దొక్కలేదే, పారిపోలేదే? అంటే నువ్వు రాజీనామా చేసిపోయి ఉండాల, కానీ ఇక్కడ గెలిచి అడ్డదారులు దొక్కి మళ్ళా కథలు మాట్లాడుతూ మళ్ళా తెలుగుదేశానికి వచ్చేస్తాం కాబట్టి ఓటేసేయమని మోసం చేసే వ్యక్తులకి గుణపాఠం చెప్పమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. సిద్ధమా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నాను, ఏమమ్మా ఆడబిడ్డలని మిమ్మల్ని అడుగుతున్నా. అయారాం గయారాములు మాకు అవసరం లేదు. నిక్కర్చుగా ఉండే బంగారు లాంటి వ్యక్తులు నా దగ్గర ఉన్నారు, నష్టాన్ని కష్టాన్ని అనుభవించారు, వాళ్ళతోనే ముందుకు పోతాం తప్ప ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల దగ్గర కూడా చేర్చమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకొక ఆయన ఉన్నాడు, నేను ఎమ్మెల్యేగా వచ్చి పార్టీలో చేస్తాను అడుక్కుంటే చేర్చుకుంటే అక్కడి నుంచి అన్ని పనులు చేసుకొని ఎన్నికల ముందు పారిపోయిన వ్యక్తి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది అవకాశవాద రాజకీయం, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ రౌడీజం చేస్తే, భయపెడితే, భయభ్రాంతులు చేస్తే వీళ్ళు రాజకీయం చేయొచ్చు అనుకుంటున్నారు, కానీ ఇది జరగదు అని మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు చీరాల్లో త్రాగునీటి సమస్య ఉంది, మీకు ఒకటి హామీ ఇస్తున్నా, ప్రతి గ్రామానికి ప్రతి టౌన్లో త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తాం. కొళ్ళాయి ద్వారా వాటర్ స్కీములు పెట్టి ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ ద్వారా నీళ్ళు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు కుందేరు అభివృద్ధి కొరకు ఆ డ్రైన్ అంతా కూడా పూడిపోయింది, డ్రైన్ రిపేర్ చేయలేడు, పంట కాలువలు రిపేర్ చేయలేడు, మూడు రాజధానులు కడతాడంట. అలాంటి దుర్మార్గుడు చెప్పే మాటలు ఏమాత్రం కూడా నమ్మడానికి వీల్లేదు. తోట ఈ కుందేరుని అభివృద్ధి చేస్తాం, తోటవారి పాళెం ఎత్తిపోతల పథకానికి కృష్ణా నీరు తీసుకొస్తాం, 4000 ఎకరాలు అదనపు ఆయు కట్టిస్తాం, వైకుంఠపురం రైల్వే బ్రిడ్జ్తో పాటు పేరాల జయంతిపేట రైల్వే గేటు వద్ద ఓవర్ బ్రిడ్జ్ కూడా నిర్మాణం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వ్యాపార వర్గాలను అన్ని విధాలు ఆదుకుంటాం, టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తాం చీరాల్లో, ఇది వస్తుంది చేస్తాం, చేనేతను ప్రోత్సహిస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ప్రాంతాన్ని టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి కోరుతున్నా. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే చాలా ప్రశాంతంగా కూర్చున్నారు, సముద్రానికంటే మించినట్టు మీరు కనపడుస్తున్నారు, సముద్రమే పొంగి ఇక్కడికి వచ్చిందా అనే అభిప్రాయం వస్తూ ఉంది, అంత ఉత్సాహం చూపించారు. ఈ ఉత్సాహం ఒకటే కోరుతున్నా, 13వ తారీఖున తిరుగుబాటుగా తయారు కావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓటించి బంగాళాఖాతంలో కలిపేయాలి. మన భవిష్యత్తుని మళ్ళీ ముందుకు తీసుకుపోవడానికి మీ సహకారం అవసరం. అందరూ కలిసి దీనికి ముందుకు రావాల్సి కోరుకుంటూ ఇక్కడ కృష్ణప్రసాద్ని 7 మంది ఎమ్మెల్యేలు గెలిపించాల్సిందిగా, సైకిల్ ఎక్కడమైనా సైకిల్ 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 కలపడాలి. అదే సమయంలో సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జెండా కట్టండి, జనసేన జెండా కట్టండి, బీజేపీ జెండా కట్టండి. అదే మరిగా ఇక్కడ సైకిల్ సింబల్ కాబట్టి ఆ సింబల్ని ముందుకు తీసుకుపోయి అఖండ మెజార్టీతో గెలిపించమని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, అందరికీ నమస్కారం.